సైన్స్ అండ్ టెక్నాలజీ జనరల్ స్టడీస్ ఇంగ్లీష్ గ్రామర్ మ్యాథ్స్ టెక్నిక్స్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి గంట ఐకాన్ను ప్రెస్ చేయండి హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎడ్జుస్కోప్ ఈ వీడియోలో మనం అవర్ ఎన్విరాన్మెంట్ చాప్టర్లోని ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఎకలాజికల్ పిరమిడ్స్ గురించి తెలుసుకుందాం ఎన్విరాన్మెంట్ గురించి ఎకో సిస్టమ్స్ గురించి మనం చదివేటప్పుడు ముఖ్యంగా మనం చదివేది ఫుడ్ చైన్స్ గురించి అయితే ఒక ఎకో సిస్టంలోని ఆర్గానిజమ్స్ను ఫుడ్ చైన్లో ఎలా రిప్రజెంట్ చేస్తామో అలాగే పిరమిడ్స్ ద్వారా కూడా రిప్రజెంటేషన్ అనేది చేయడం జరుగుతుంది పిరమిడ్స్ అంటే వెంటనే మనకి ఈజిప్ట్లో ఉండే పిరమిడ్స్ మనకి గుర్తొస్తాయి సో ఇక్కడ మనం పిరమిడ్ అని ఎందుకు అంటున్నామంటే ఈజిప్ట్లో పిరమిడ్స్ ఎలా ఉన్నాయో అదే షేప్లో ఈ పెరమిడల్ రిప్రజెంటేషన్ కూడా ఉంటుంది అసలు ఎకాలజిస్టులు ఈ పిరమిడల్ రిప్రజెంటేషన్ని ఎందుకు ఎంచుకున్నారో ఈ పిరమిడ్స్ గురించి తెలుసుకుంటే మనకి అర్థమవుతుంది సో ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఫీడింగ్ లెవెల్ మీన్స్ ట్రాఫిక్ లెవెల్ ఆఫ్ ఎన్ ఇకోసిస్టమ్ బై టేకింగ్ ద షేప్ ఆఫ్ అ పిరమిడ్ ఈజ్ కాల్డ్ ఎకలాజికల్ పిరమిడ్ సో దిస్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ ఎకలాజికల్ పిరమిడ్ అయితే ఫస్ట్ ఎవరు యూస్ చేశారు ఈ అకలాజికల్ పిరమిడ్ని ఇట్ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ బై అ బ్రిటిష్ ఎకాలజిస్ట్ చార్ల్స్ ఎల్టోన్ ఎప్పుడు ఇన్ నైన్టీన్ ట్వంటీ సెవెన్ సో ఇన్ నైన్టీన్ ట్వంటీ సెవెన్ బ్రిటిష్ ఎకాలజిస్ట్ నేమ్ చార్ల్స్ ఎల్టన్ ఇంట్రడ్యూస్డ్ దిస్ ఎకలాజికల్ పిరమిడ్స్ సో ఈ పిరమిడల్ రిప్రజెంటేషన్లో బేస్లో అంటే ఫస్ట్ ట్రాపిక్ లెవెల్ ఏదైతే ఉందో ఇందులో ప్రొడ్యూసర్స్ ఉంటాయి సో అలాగే ఈ పిరమిడ్ యొక్క టిప్లో మనం టాప్ కార్నివర్స్ని రాస్తాం ఒక ఫుడ్ చైన్లో చూడండి ప్రొడ్యూసర్తో స్టార్ట్ చేస్తాము ప్రైమరీ సెకండరీ టెరిషరీ కన్స్యూమర్స్ ఎలా వెళ్తాము అలాగా ఈ పిరమిడ్లో బేస్లో ప్రొడ్యూసర్స్ టాప్లో టాప్ క్యార్నివర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉంటాయి సో ఈ ఎకలాజికల్ పిరమిడ్స్ త్రీ టైప్స్లో ఉంటాయి అవి ఏంటంటే పిరమిడ్ ఆఫ్ నెంబర్స్ పిరమిడ్ ఆఫ్ బయోమాస్ పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ అంటే ఒక ఇకో ఉండే ఆర్గానిజమ్స్ యొక్క నెంబర్ అలాగే ఆర్గానిజమ్స్లో ఉన్న బయోమాస్ ఇంకా వాటిలో ఉండే ఎనర్జీ రిలేషన్స్ వీటిని రిప్రజెంట్ చేయడానికి చూపించడానికి త్రీ టైప్స్ ఆఫ్ పిరమిడ్స్ని డెవలప్ చేశారు సో ఫస్ట్ లెటస్ లుక్ ఎట్ ది పిరమిడ్ ఆఫ్ నెంబర్స్ ఎకోలజిస్టులు ఒక ఎకోసిస్టంలో ఏ ఆర్గానిజం మీద ఏ ఆర్గానిజం డిపెండ్ అవుతుంది అనేది మాత్రమే స్టడీ చేయరు దాంతోపాటు ఈ ఆర్గానిజమ్స్ యొక్క నెంబర్ ఎలా ఉంటుంది అసలు ప్రొడ్యూసర్స్ ఎన్ని ఉంటున్నాయి ప్రైమరీ కన్జ్యూమర్స్ ఎన్ని ఉంటున్నాయి సెకండరీ కన్జ్యూమర్స్ ఎన్ని ఉంటున్నాయి వీటన్నిటి మధ్య ఏదైనా ఒక స్పెసిఫిక్ రేషియో మెయింటైన్ అవుతుందా అనేది తెలుసుకోవడానికి ఈ పిరమిడ్ ఆఫ్ నెంబర్స్ని యూస్ చేస్తారు ఎ పిరమిడ్ ఆఫ్ నెంబర్స్ ఈచ్ బార్ రిప్రజెంట్స్ ద నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ అట్ ఈచ్ ట్రాపిక్ లెవెల్ ఇన్ ద ఫుడ్ చైన్ సో ఈ పిరమిడ్ ఆఫ్ నెంబర్స్లో ఇక్కడ డిఫరెంట్ స్టెప్స్ ఉన్నాయి డిఫరెంట్ బార్స్ ఉన్నాయి ఒక్కొక్క బార్ కూడా ఒక్కొక్క ట్రాపిక్ లెవెల్ని ఇండికేట్ చేస్తుంది అంటే ప్రొడ్యూసర్స్ ప్రైమరీ కన్జ్యూమర్స్ సెకండరీ కన్జ్యూమర్స్ థెర్షరీ కన్జ్యూమర్స్ సో ఈ పిరమిడ్ ఆఫ్ నెంబర్స్లో మనం అబ్జర్వ్ చేసే స్పెసిఫిక్ ఫీచర్ ఏంటంటే పిరమిడ్లో బేస్లో ఉండే ఆర్గానిజం యొక్క సైజ్ చిన్నగా ఉంటుంది ఆర్గానిజం యొక్క సైజ్ అనేది చిన్నగా ఉంటుంది ఓకే ద ఫస్ట్ ఆర్డర్ కన్జ్యూమర్స్ విల్ బి వెరీ స్మాల్ గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ పైకి వెళ్లే కొద్దీ ఆర్గానిజం యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఆర్గానిజం సైజ్ ఇంక్రీజ్ అవుతుంది బట్ ది నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ డిక్రీజెస్ ఆర్గానిజమ్స్ యొక్క నెంబర్ తగ్గిపోతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చిన పిక్చర్లో మనం చూద్దాం బేస్లో ఉన్నటువంటి ఎఫిడ్స్ ఎఫిడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎఫిడ్స్ అన్నీ కూడా చాలా స్మాల్ సైజ్లో ఉన్నాయి బట్ దే నెంబర్ ఈజ్ వెరీ లార్జ్ ఆస్ట్రోనామికల్ నెంబర్ అంటే మనం ఇన్ఫైనట్ కౌంట్ చేయలేనన్ని నెంబర్లో ఉన్నాయి ఓకే నెక్స్ట్ లెవెల్లో ఈ ఎఫిడ్స్కి పై లెవెల్లో లేడీ బర్డ్స్ ఉన్నాయి లేడీ బర్డ్స్ అంటే అవి కూడా ఇన్సెక్ట్సే ఎఫిడ్స్ ఇన్సెక్ట్సే లేడీ బర్డ్స్ కూడా ఇన్సెక్టే కాకపోతే లేడీ బర్డ్స్ ది ఫీడ్ ఆన్ ద ఎఫిడ్స్ ఈ లేడీ బర్డ్స్ తక్కువ నెంబర్లో ఉన్నాయి ఓకే నాట్ సో న్యూమరస్ మరీ ఎఫిడ్స్ అని లేవు తక్కువగా ఉన్నాయి ఇప్పుడు బాడీ సైజ్ కంపేర్ చేస్తే ఎఫిడ్ కంటే లేడీ బర్డ్ సైజ్ పెద్దగా ఉంటుంది సో ద ఆర్గానిజం సైజ్ ఇంక్రీజెస్ నెంబర్ డిక్రీజెస్ దెన్ వీ గో టు ద నెక్స్ట్ వన్ ఇన్సెక్టివరస్ బర్డ్స్ అంటే ఇన్సెక్ట్స్ తినే బర్డ్స్ ఉన్నాయి హియర్ ద సైజ్ ఆఫ్ ద బర్డ్ ఇంక్రీజెస్ బట్ ద నెంబర్ ఆఫ్ ది బర్డ్స్ డిక్రీజెస్ ఓకే అండ్ ద నెక్స్ట్ లెవెల్ హాక్స్ ఉన్నాయి ఇవి ఇన్సెక్టివరస్ బర్డ్స్ని కూడా తినేస్తాయి బట్ ఈ హాక్స్ ఎన్ని ఉన్నాయి ఒకటి లేదా రెండు జతలు మాత్రమే ఉన్నాయి ఓకే సో ద ఆర్గానిజం సైజ్ ఇంక్రీజెస్ అండ్ ద నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ డిక్రీజెస్ ఇక్కడ మనం నెంబర్ గురించి మాట్లాడుతున్నాం నెంబర్ రిలేషన్ చూపిస్తున్నాం కాబట్టి పైకి వెళ్లే కొద్దీ కూడా పిరమిడ్ ఏమవుతున్నాయి ప్రతి బారు కూడా స్మాల్ అయిపోతుంది ఎందుకని బికాస్ ద నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ డిక్రీజ్ సో ఇన్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో పిరమిడ్ ఆఫ్ నెంబర్స్ ఇలాగే ఉంటుంది బేస్ అనేది పెద్దగా ఉంటుంది పైకి వెళ్ళే కొద్దీ టాప్ అనేది స్మాల్గా అవుతుంది బట్ అన్ని కేసెస్లో ఇలాగా ఉండాలని లేదు దేర్ ఆర్ సమ్ ఎక్సెప్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ బనియన్ ఇన్సెక్ట్స్ వుడ్ పేకర్ ఒక ఫుడ్ చైన్ ఇచ్చారు మనకి బనియన్ ఇన్సెక్ట్స్ ఫుడ్ పేకర్ ఏమున్నాయి ఇందులో బనియన్ అంటే ట్రీ చెట్టు ఇన్సెక్ట్స్ అండ్ వుడ్ పేకర్ ఇప్పుడు దీంతో మనం ఒక పిరమిడ్ తయారు చేసాం ఇందులో బనియన్ అనేది ఒకటే ఒక ట్రీ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ లెస్ సో ఇక్కడ బేస్లో స్మాల్ బార్ వస్తుంది ఇన్సెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఆ బనియన్ మీద ఉన్న ఇన్సెక్ట్స్ చాలా ఎక్కువ సో సెకండ్ బార్ పెద్దగా వస్తుంది వుడ్ పేకర్స్ వాటిని తిని వుడ్ పేకర్స్ తక్కువ నెంబర్లో ఉంటాయి కాబట్టి చిన్నగా వస్తుంది సో ఇది మనకి ఒక పెరమిడ్ లా కనిపించట్లేదు ఇది మనకి పెరమిడ్లా కనిపించాలని చెప్పి కింద ఉన్న ప్రొడ్యూసర్ని మనం పైన రాయటానికి వీల్లేదు వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ద ప్రొడ్యూసర్స్ స్టిల్ గోస్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ అది ఏ సిచ్యువేషన్ అయినా సరే ప్రొడ్యూసర్స్ని మనం పిరమిడ్లో బాటంలోనే రాయాలి దిస్ పాయింట్ వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఈజ్ అబౌట్ పిరమిడ్ ఆఫ్ నెంబర్స్ ఇప్పుడు మనం పిరమిడ్ ఆఫ్ బయోమాస్ గురించి తెలుసుకుందాం అసలు బయోమాస్ అంటే ఏంటి ఆర్గానిక్ మెటీరియల్ ఆఫ్ బయోలాజికల్ ఆరిజిన్ అంటే లివింగ్ థింగ్స్లో వాటి బాడీలో ఉండే మ్యాటర్నే మనం బయోమాస్ అని అంటున్నాం అవి ప్లాంట్స్ అవ్వచ్చు లేదా యానిమల్స్ అవ్వచ్చు యానిమల్స్ యొక్క ఎక్స్క్రీషన్స్ లేదా రిమైన్స్ అవ్వచ్చు ప్లాంట్స్ యొక్క రిమైన్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ యొక్క బాడీతో పాటు వాటి బాడీ నుంచి వచ్చిన వేస్ట్ అంతా కూడా కలిపి మనం బయోమాస్ అని మనం చెప్తాం బయోమాస్ ఇంక్లూడ్స్ ట్రీస్ షర్బ్స్ క్రాప్స్ గ్రాసెస్ ఆల్గే ఎక్వాటిక్ ప్లాంట్స్ అగ్రికల్చరల్ అండ్ ఫారెస్ట్ రెసిడ్యూస్ అండ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ హ్యూమన్ యానిమల్ అండ్ ప్లాంట్ వేస్ట్ ఇదంతా కూడా బయోమాస్ కిందకే వస్తుంది ఇక్కడ మనకి బుక్లో ఇంకొక మీనింగ్ కూడా ఇచ్చాడు బయోమాస్కి ఎనీ టైప్ ఆఫ్ ప్లాంట్ ఆర్ యానిమల్ మెటీరియల్ దాట్ కెన్ బీ కన్వర్టెడ్ ఇన్ టు ఎనర్జీ ఈజ్ కాల్డ్ బయోమాస్ ప్లాంట్ లేదా యానిమల్ మెటీరియల్ ఏదైతే ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుందో దాని అంతటి కూడా బయోమాస్ అని మనం చెప్తాం ఒకవేళ ఈ బయోమాస్ని గనక ఎనర్జీ ప్రొడక్షన్ కోసం మనం యూజ్ చేస్తే దాన్నే బయోఫ్యూయల్ అని అంటాం సో బయోమాస్ అంటే ఏంటో తెలుసుకున్నాం కమింగ్ బ్యాక్ టు పెరమిడ్ ఆఫ్ బయోమాస్ ఈ పెరమిడ్ ఆఫ్ బయోమాస్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది క్వాంటిటీ ఆఫ్ లివింగ్ మ్యాటర్ లివింగ్ మ్యాటర్ అంటే బయోమాస్ క్వాంటిటీ ఆఫ్ బయోమాస్ అట్ డిఫరెంట్ ట్రాపిక్ లెవెల్స్ సో ఒక ఫుడ్ చైన్లో ఒక ట్రాపిక్ లెవెల్ నుంచి ఇంకొక ట్రాపిక్ లెవెల్కి వెళ్ళేటప్పుడు వాటిలో ఉండేటటువంటి బయోమాస్ ఎలా ఉంది వాటి రిలేషన్ ఎలా ఉంది పెరుగుతూ ఉందా పైకి వెళ్లే కొద్దీ తగ్గుతుందా అనేది ఇక్కడ మనకి ఈ పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అనేది రిప్రజెంట్ చేస్తుంది ఇన్ టెరెస్ట్రియల్ ఈకోస్టమ్స్ ది బయోమాస్ ప్రోగ్రెసివ్లీ డిక్రీజెస్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ టు టాప్ కార్నివర్స్ టెరెస్ట్రియల్ ఇకోసిస్టమ్ టెరెస్ట్రియల్ ఇకోసిస్టమ్స్ అంటే ల్యాండ్ మీద ఉన్న ఈకో కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ బయోమాస్ అనేది ప్రోగ్రెసివ్గా డిక్రీజ్ అవుతుందంట దట్ మీన్స్ కింద నుంచి పైకి వెళ్లే కొద్దీ కూడా బయోమాస్ తగ్గిపోతుంది బేస్లో ఎవరు ఉంటారు ప్రొడ్యూసర్స్ ఉంటాయి సో ప్లాంట్స్ ఇవన్నీ ఉంటాయి వీటన్నిటిలో చాలా ఎక్కువ బయోమాస్ ఉంటుంది మరి పిరమిడ్ యొక్క టిప్లో ఎవరు ఉంటారు టాప్ కార్నివర్స్ ఉంటాయి సో టాప్ కార్నివర్లో బయోమాస్ తక్కువ ఉంటుంది ఎందుకని టాప్ కార్నివర్స్ తక్కువ నెంబర్లో ఉంటాయి కాబట్టి వాటిల్లో ఉండే బయోమాస్ తక్కువగా ఉంటుంది సో పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ఎలా ఉంది బేస్లో ఎక్కువ బయోమాస్ ఉంది టాప్లో తక్కువ బయోమాస్ ఉంది అంటే దాని అర్థం పిరమిడ్ అనేది అప్రైట్గా ఉంది అప్రైట్గా ఉండడం అంటే పిరమిడ్ ఎలా ఉండాలి అలా ఉంది బేస్ వెడల్పుగా ఉంది పైకి వెళ్లే కొద్దీ కూడా ఇలా షార్ప్గా అయ్యింది బట్ ఎక్వాటిక్ ఎకో ఇది డిఫరెంట్గా ఉంటుంది యాక్వెటిక్ ఎకో అంటే వాటర్ ఎకో ఈ యాక్వెటిక్ ఎకో ఏంటంటే బయోమాస్ ఆఫ్ ఫైటోప్లాంగ్టన్ ఈజ్ క్వైట్ నిగ్లిజిబుల్ యాజ్ కంపేర్డ్ టు ద టాఫ్ క్రస్టేషియన్స్ అండ్ స్మాల్ హెర్బివోర్స్ ఫిష్ దట్ ఫీడ్ ఆన్ దీస్ ప్రొడ్యూసర్స్ ఇక్కడ ఏమవుతుంది ఫైటోప్లాంగ్టన్ ఈజ్ క్వైట్ నిగ్లిజిబుల్ చాలా తక్కువగా ఉంటుంది ఫైటోప్లాంగ్టన్ అంటే ఏంటి బాగా మైన్యూట్గా ఉండే వాటర్ ప్లాంట్స్ వాటిని ఫైటోప్లాంగ్టన్ అంటాం వీటి నెంబర్ చాలా తక్కువగా ఉంది దేంతో కంపేర్ చేస్తే క్రస్టేషియన్స్ అండ్ స్మాల్ హెర్బివరస్ ఫిష్ చిన్న చిన్న క్రస్టేషియన్స్ ఇంకా స్మాల్ హెర్బివరస్ ఫిష్ ప్లాంట్స్ మీద ఫీడ్ అయ్యే ఫిష్ వీటిలో ఉండే బయోమాస్ అనేది ఎక్కువగా ఉంది అలాగే ద బయోమాస్ ఆఫ్ లార్జ్ కార్నివరస్ ఫిష్ బాగా పెద్దగా ఉండే ఫిషెస్ కార్నివరస్ ఫిషెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో బయోమాస్ ఇంకా ఎక్కువగా ఉంది ఓకే సో దిస్ మేక్స్ ద పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ఇన్వర్టెడ్ ఇక్కడ ఎక్వెటిక్ ఈకోసిస్టంలో పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ఎలా ఉంది ఇన్వర్టెడ్గా ఉంది అంటే పైన వెడల్పుగా ఉంది కిందకు వచ్చే కొద్దీ కూడా పాయింటెడ్గా ఉంది అంటే బయోమాస్ కింద తక్కువ పైకి వెళ్ళే కొద్దీ ఎక్కువగా ఉంది సో అలాగే ఇక్కడ బయోమాస్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఉన్నాయి ఏంటంటే ఒక ట్రాపిక్ లెవెల్లో ఒక ఫుడ్ చైన్లో ఒక ట్రాపిక్ లెవెల్ నుంచి మరొక ట్రాపిక్ లెవెల్కి ఈ బయోమాస్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఓకే సో ఎంత ట్రాన్స్ఫర్ అవుతుంది ఓన్లీ టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కింద ఉన్న ప్రొడ్యూసర్స్ నుంచి టెన్ టు ట్వంటీ పర్సెంట్ బయోమాస్ మాత్రమే నెక్స్ట్ ఉండే ప్రైమరీ కన్జ్యూమర్కి వెళ్తుంది అలాగే ప్రైమరీ కన్జ్యూమర్ నుంచి ఓన్లీ టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే సెకండరీ కన్జ్యూమర్కి వెళ్తుంది అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక ట్రాపిక్ లెవెల్లో ఉండే ఆర్గానిజమ్స్ యొక్క బయోమాస్ నెక్స్ట్ ట్రాపిక్ లెవెల్లో ఉండే ఆర్గానిజంకి ఫుడ్ అవుతుంది ద బయోమాస్ ప్రజెంట్ ఇన్ ద ఆర్గానిజమ్స్ ఆఫ్ అ ట్రాపిక్ లెవెల్ విల్ బికమ్ ది ఫుడ్ ఫర్ ది నెక్స్ట్ హయ్యర్ లెవెల్ ఆర్గానిజమ్స్ సో ఇంకా ఈ పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ద్వారా మనకి ఇంకా ఏం తెలుస్తుంది ద బయోమాస్ ఇన్ ఈచ్ ట్రాపిక్ లెవెల్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ద ట్రాపిక్ లెవెల్ బిలో ఒక ట్రాపిక్ లెవెల్లో ఉండే బయోమాస్ కంటే కూడా దాని నెక్స్ట్ లెవెల్లో బయోమాస్ తక్కువగా ఉంటుంది ఎక్సెప్ట్ యాక్వటిక్ ఎకోసిస్టమ్స్ కొన్ని యాక్వటిక్ ఎకోసిస్టమ్స్ మనం పక్కన పెట్టేస్తే ఇన్ జనరల్గా మనం పిరమిడ్ ఆఫ్ బయోమాస్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఈ బయోమాస్ ఎలా ఉంటుంది ఒక లెవెల్లో ఉండే బయోమాస్ కంటే కూడా దాని నెక్స్ట్ లెవెల్లో ఉండే బయోమాస్ తక్కువగా ఉంటుంది అంటే ప్రొడ్యూసర్స్లో ఉండే బయోమాస్ కంటే కూడా ప్రైమరీ కన్జ్యూమర్లో బయోమాస్ అనేది తక్కువగానే ఉంటుంది సో ఎందుకు ఇలా తగ్గుతుంది బయోమాస్ అనేది ఎందుకు తగ్గుతుంది లెట్ అస్ సీ ద రీజన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ర్యాట్ ఉంది ఈ ర్యాట్ వన్ కేజీ ఆఫ్ క్రాప్ని తినేసింది అనుకుందాం సో ఆ ర్యాట్ యొక్క వెయిట్ వన్ కేజీ అయిపోతుందా అవ్వదు ఎందుకంటే అది తినే ఫుడ్లో మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ ఈజ్ నాట్ డైజెస్టెడ్ డైజెషన్ జరగదు అది తినే ఫుడ్లో పార్ట్ మాత్రమే డైజెస్ట్ అవుతుంది మిగిలిందంతా కూడా వేస్ట్ కింద ఎక్స్క్రీట్ అయిపోతుంది అలాగే దానికి డైజెస్ట్ అయిన ఫుడ్ నుంచి కూడా దాని బాడీ చాలా వరకు యూజ్ చేసేసుకుంటుంది దాని ఎనర్జీ కోసం హీట్ ప్రొడక్షన్ కోసం యూజ్ అయిపోతుంది ఇక మిగిలిపోయిన న్యూట్రియంట్స్ మాత్రమే దాని బాడీలో టిష్యూస్ కింద ఫామ్ అయ్యి దాని వెయిట్ అనేది పెరుగుతుంది అంటే ఒక ఆర్గానిజం ఒక కేజీ ఫుడ్ తింటే కేజీ బాడీ వెయిట్ పెరగదు రీజన్స్ ఏంటి తీసుకున్న కేజీ ఫుడ్లో మనం కొంతవరకే డైజెషన్ చేసి అబ్జార్బ్ చేసుకోగలుగుతాము అలా అబ్జార్బ్ అయిన ఫుడ్లో చాలా వరకు మన డైలీ మనం చేసే యాక్టివిటీస్ కావాల్సిన ఎనర్జీ ప్రొడక్షన్కి యూజ్ అయిపోతుంది ఇంకా మన బాడీలో హీట్ ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ అయిపోతుంది ఓన్లీ ద రిమైనింగ్ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు టిష్యూస్ చాలా వరకు యానిమల్స్ అవి తినే ఫుడ్లో ఓన్లీ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ దాటకుండా అంటే టెన్ పర్సెంట్ కంటే తక్కువగానే ఆ ఫుడ్ని వాటి బాడీలో మాస్ కింద బయోమాస్ కింద కన్వర్ట్ చేసుకోగలుగుతాయి ఇక హెర్బివోరస్ యానిమల్స్ అనుకోండి ఇంకా తక్కువ అవి చాలా ఎక్కువ తింటాయి చాలా తక్కువ వెయిట్ పెరుగుతాయి సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు ఫైటోప్లాంక్టన్ థౌజండ్ కేజీ థౌజండ్ కేజీ ఫైటోప్లాంగ్టన్ నెక్స్ట్ లెవెల్లో జూ ప్లాంగ్టన్ ని హండ్రెడ్ కేజీ జూ ప్లాంగ్టన్ని ప్రొడ్యూస్ చేస్తుంది సో ప్లాంక్టన్ అంటే మైన్యూట్ ప్లాంట్స్ జూ ప్లాంగ్టన్ అంటే మైన్యూట్ యానిమల్స్ వాటర్లో ఉంటాయి ఇవి చాలా చిన్నగా ఉంటాయి థౌజండ్ కేజీ ఆఫ్ ప్లాంక్టన్ నుంచి ఎన్ని జూప్లాంగ్టన్ ఫామ్ అవుతున్నాయి హండ్రెడ్ కేజీ అంటే టెన్ పర్సెంట్ సో ఈ హండ్రెడ్ కేజీ జూ ప్లాంగ్టన్ టెన్ కేజీ ఆఫ్ ఫిష్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఇది కూడా టెన్ పర్సెంట్ ఈ టెన్ కేజీ ఆఫ్ ఫిష్ని తిన్న మ్యాన్ మ్యాన్లో ఎంత టిష్యూ ఫామ్ అవుతుంది ఎంత బయోమాస్ ఫామ్ అవుతుంది వన్ కేజీ ఆఫ్ బయోమాస్ అనేది ఫామ్ అవుతుంది అంటే ఇందులో స్టార్టింగ్లో థౌజండ్ కేజీ ఆఫ్ బయోమాస్ మ్యాన్ దగ్గరికి వచ్చేటప్పటికి వన్ కేజీ అయిపోయింది దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది ఒక ఫుడ్ చైన్లో ప్లాంట్ సోర్స్కి ఏ ఆర్గానిజమ్స్ అయితే దగ్గరగా ఉంటాయో వాటికి ఎక్కువ బయోమాస్ అవైలబుల్గా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ జూప్లాంగ్టన్ ఈజ్ వెరీ క్లోజ్ టు ద ఫైటర్ సో మోర్ బయోమాస్ ఈజ్ అవైలబుల్ టు దాట్ అలాగే ఫుడ్ చైన్లో లాస్ట్లో ఉండే ఆర్గానిజంకి చాలా తక్కువ బయోమాస్ అవైలబుల్గా ఉంటుంది సో స్టార్టింగ్లో ఉండే థౌసండ్ కేజీ లాస్ట్లో ఉన్న మ్యాన్కి వన్ కేజీ సో అలాగే ఒక ఫుడ్ చైన్లో స్టెప్స్ పెరిగిపోయి కొద్దీ కూడా చివర లాస్ట్లో ఉండే ఆర్గానిజమ్స్కి బయోమాస్ అనేది బాగా తగ్గిపోతుంది అంటే ఒక ఫుడ్ చైన్లో తక్కువ లెవెల్స్ ఉన్నాయనుకోండి అప్పుడు పైన ఆర్గానిజంకి ఎక్కువ ఎనర్జీ అవైలబుల్గా ఉంటుంది దిస్ ఇస్ ద పాయింట్ టు బి నోటెడ్ ద ఫ్యూఆర్ ద స్టెప్స్ ఇన్ ద ఫుడ్ చైన్ ద మోర్ ఎనర్జీ విల్ బీ అవైలబుల్ ఫర్ ద స్పీషీస్ ఎట్ ది టాప్ పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ సో పిరమిడ్ ఆఫ్ నెంబర్స్ పిరమిడ్ ఆఫ్ బయోమాస్ చూసాం ఇది పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ అంటే ఒక ఈకో సిస్టంలోని ఎనర్జీ రిలేషన్స్ ఒక లెవెల్కి మరొక ట్రాపిక్ లెవెల్కి ఎనర్జీ రిలేషన్స్ ఎలా ఉన్నాయో తెలియచేసే పెరమిడ్ని మనం పెర్మిడ్ ఆఫ్ ఎనర్జీ అంటాం ఇక్కడ ఎనర్జీ అంటే నథింగ్ బట్ ఫుడ్ ద ఫుడ్ బై ఇట్స్ నేచర్ ఇట్ ఈస్ కెమికల్ ఎనర్జీ బై నేచర్ ఫుడ్ అనేది కెమికల్ ఎనర్జీ అండ్ బై ఇన్ ఇట్స్ స్టోర్డ్ ఫామ్ అది స్టోర్డ్ ఫామ్లో ఉండడం వల్ల ఇట్ ఈస్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఈ ఫుడ్ చైన్లోని ఆర్గానిజమ్స్ ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నేచర్లో ఉన్నటువంటి ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ని ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ని అబ్జార్బ్ చేసుకుని కంటిన్యూస్గా వాటి నుంచి ఆర్గానిక్ మెటీరియల్ని తయారు చేస్తాయి ఈ ఆర్గానిక్ ఏ నథింగ్ బట్ ద ఫుడ్ సో దిస్ మెటీరియల్ ఈస్ యూజ్డ్ బై అనదర్ ఆర్గానిజమ్స్ అండ్ దే యూటిలైజ్ ది మినరల్స్ ఫ్రమ్ ద ఫుడ్ అండ్ దే కన్వర్ట్ ది ఆర్గానిక్ మెటీరియల్ ఇన్ టు ఎన్ ఫార్మ్ సో ఇలా ఆర్గానిక్ మెటీరియల్ని ఇన్ఆర్గానిక్గా మార్చే ప్రాసెస్లో ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది ఆ ఎనర్జీని ఆర్గానిజమ్స్ యూస్ చేసుకుంటాయి అంటే ఫోటోసెంతసిస్ ఈజ్ అన్ ఎసెన్షియల్ ప్రాసెస్ ఫర్ ది లైఫ్ మనకు తెలుసు ఈ ప్రాసెస్లో ది ఎనర్జీ ఆఫ్ సన్లైట్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ సో ఇవన్నీ కూడా యూజ్ అయ్యి ఆర్గానిక్ మ్యాటర్ అనేది తయారవుతుంది సో ఫోటోసెంతసిస్ ఈజ్ ద ఓన్లీ ప్రాసెస్ విచ్

అంటే ఎర్త్లో ఉండే మినరల్స్ అన్నీ కూడా ఈ ప్రొడ్యూసర్స్ అంటే ప్లాంట్స్ తీసుకుని ఆ మినరల్స్ అన్నీ కూడా ప్లాంట్స్ నుంచి ప్రైమరీ సెకండరీ టెర్షరీ కన్జ్యూమర్స్కి ఈ మినరల్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయి ఎర్త్ నుంచి మినరల్స్ అన్నీ యానిమల్ బాడీస్లోకి హయ్యర్ లెవెల్స్లో ఉన్న ఆర్గానిజమ్స్ బాడీస్లోకి వెళ్ళిపోతున్నాయి వెన్ దీస్ ఆర్గానిజమ్స్ డై దెన్ దేర్ బాడీస్ గెట్ డీకంపోస్ట్ అప్పుడు వాటి బాడీలో ఉండే మినరల్స్ అన్నీ కూడా తిరిగి ఎత్తకి రీచ్ అవుతాయి సో దిస్ ఈజ్ అ సైక్లిక్ ప్రాసెస్ సో ద ఫుడ్ ఈజ్ ద ఎనర్జీ అయితే ఇక్కడ మనం ఫుడ్ అంతా కూడా ఎనర్జీగా కన్వర్ట్ అవుతుందని మనం చెప్పలేం ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆర్గానిజం ఈజ్ ఈటన్ బై ది అదర్ ఆర్గానిజం ఓకే ఒక బర్డ్ని లేదా ఒక ఇన్సెక్ట్ని ఒక బర్డ్ తినేసింది అనుకుందాం సో ఈ బర్డ్ తిన్న ఇన్సెక్ట్ యొక్క బాడీ పార్ట్స్ అన్నీ కూడా దానికి డైజెస్ట్ అవ్వవు దాని బాడీలోకి ఎస్మిలేట్ అవవు అది దాన్ని కంప్లీట్గా డైజెస్ట్ చేసుకోలేదు సో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఇట్ ఇజెక్ట్స్ అంటే ఎక్స్క్రీట్ చేసేస్తుంది డిఫికేట్ చేసేస్తుంది దాని బాడీ నుంచి అంటే ఒక యానిమల్ ఇంకొక యానిమల్ తిన్నప్పుడు దాని హెయిర్ కానీ దాని ఫెదర్స్ ఇన్సెక్ట్స్ అయితే వాటి ఎక్సోస్కెలిటన్స్ యానిమల్స్ అయితే వాటి కార్టిలేజ్ ఇంకో బోను అదే ప్లాంట్ మ్యాటర్ అయితే ఆ ప్లాంట్స్లో ఉండే సెల్యులోజ్ లెగ్నిన్ ఇలాంటివన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ది యానిమల్స్ డైజెస్ట్ చేసుకోలేవు ఇవన్నీ కూడా వాటి యొక్క ఫేసెస్లో ఎక్స్క్రీట్ అయిపోతాయి బయటికి సో ఇవన్నీ పక్కకు తీసేస్తే ఇక డైజెస్ట్ అయిన ఫుడ్ వాటి బాడీలో డైజెస్ట్ అయిన ఫుడ్ ఏదైతే ఉందో ఆ డైజెస్ట్ అయిన ఫుడ్ నుంచి వచ్చిన ఎనర్జీ మాత్రమే దానికి అందుబాటులో ఉంటుంది ఈ ఎనర్జీలో కూడా చాలా వరకు ఎనర్జీ దాని రెస్పిరేషన్ దాని రెస్పిరేషన్లో యూజ్ అయిపోతుంది అలాగే హీట్ కింద కూడా ప్రొడ్యూస్ అయిపోతుంది సో ఇదన్నీ పోగా ఇక మిగిలిన ఎనర్జీ దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎస్సిమిలేటెడ్ ఎనర్జీ ఈ ఎసిమిలేటెడ్ ఎనర్జీ ద్వారా మాత్రమే దాని బాడీ మాస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో ఏ ఆర్గానిజం కూడా అది తీసుకున్న ఫుడ్ అంటే కెమికల్ ఎనర్జీని కంప్లీట్గా దాని బాడీ వెయిట్ పెంచుకోవడానికి ఉపయోగించుకోలేదు సో మోస్ట్ ఆఫ్ దిస్ ఎనర్జీ ఈజ్ వేస్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ ఎనర్జీ హీట్ కింద రిలీజ్ అయిపోతుంది వాటి బాడీ నుంచి ఈ హీట్ అనేది ఎక్కడికి డెసిపేట్ అవుతుంది ఇట్ గోస్ ఇన్ ది ఎన్వాయిర్న్మెంట్ ఇట్ ఈస్ గోస్ ఇట్ గోస్ ఇన్ దట్ ఇకోస్టమ్ అండ్ ఇట్ ఈస్ లాస్ట్ ఫర్ ఎవర్ సో ఆ హీట్ ఎనర్జీ అనేది ఎవరికి ఉపయోగపడకుండా అది డెసిపేట్ అయిపోతుంది మనం యూజ్ చేసే మిషన్స్ కార్స్ లేదా బైక్స్లో మనం పెట్రోల్ పోస్తాం పెట్రోల్ ఇస్ ద కెమికల్ ఎనర్జీ సో ఈ కెమికల్ ఎనర్జీ అనేది మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది కార్ని బైక్ని నడపడానికి అయితే మనం వేసిన పెట్రోల్ అంతా కూడా కంప్లీట్గా మెకానికల్ ఎనర్జీ కింద మారదు ఈ పెట్రోల్ అనేది బర్న్ అయినప్పుడు ఇంజన్లో మండినప్పుడు ఇంజిన్ నుంచి హీట్ ఎనర్జీ అనేది లాస్ అవుతుంది రిలీజ్ అవుతుంది బయటకు రిలీజ్ అయిపోతుంది హీట్ వేడి వస్తుంది అంటే సో దిస్ ఫ్యూయల్ ఎనర్జీ ఈజ్ నాట్ కంప్లీట్లీ కన్వర్టెడ్ టు మెకానికల్ ఎనర్జీ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈస్ లాస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ అలాగే మన బాడీలో కూడా మనం తీసుకున్న ఫుడ్లోంచి సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీస్ వేస్టెడ్ ఆర్ రిలీజ్డ్ అవుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ అనేది ఇక్కడ మనం ఈ ఎనర్జీ రిలేషన్స్లో అర్థం చేసుకుంటాం సో దిస్ ఈజ్ అబౌట్ ది పిరమిడ్స్ ఆఫ్ నెంబర్స్ బయోమాస్ అండ్ ఎనర్జీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ సలహాలు సందేహాలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ మిత్రులకు తప్పక షేర్ చేయండి